సంగారెడ్డి బస్ డిపో ముందు ఆందోళనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. డిపో ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో లోపలికి వెళ్లకుండా కార్మికుల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికుల్ని అరెస్ట్ చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. సమ్మె విరమణ అనంతరం ఆర్టీసీ కార్మికులు ఈ రోజు ఉదయం కూడా డిపోల్లో తమ విధుల్లోకి హాజరయ్యేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి డిపో వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ కార్మికులంతా చేరుకొని తమ విధులకు హాజరవుతామంటూ కూడా డిపో ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో డిపో ముందే బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు, సంగారెడ్డి బస్ డిపో ముందు కార్మికులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ విధుల్లోకి తమను హాజరు అయ్యేందుకు వీలు కల్పించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చెప్పండి. బాకు విధులకు తీసుకోమని తీసుకోవడం లేదు, నిన్న విధులకు పోదామని చెప్తే ఇష్టం అంటే అరెస్ట్ చేయడము, ఇప్పుడు కూడా లోపలికి పోకుండా బందోబస్తు చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ఏమన్నా మేము రౌడీలం కాదు, ఏం కాదు, 144 సెక్షన్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాము సమన్వయం మాకు ఉద్యోగాలు తీసుకోవాలని చెప్తున్నాము. చాలా కార్మికులు ఇబ్బంది పడడం జరుగుతున్నది. లోపలికి వెళ్ళని పరిస్థితి లేదు, చాలామంది ఇబ్బంది ఉన్నారు. కాబట్టి మీరు రాజ్యాంగ ప్రకారం ఉండి విధులకు తీసుకోవాలని కోరుతున్నాం. మరి ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే విధులకు తీసుకోవాలని చెప్తున్నాం. మరి అదేవిధంగా మా జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో దాని ప్రకారం మేము డ్యూటీలోకి వచ్చినాం. మరి తక్షణమే మరి ముఖ్యమంత్రి గారు కానీ యాజమాన్యం కానీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మేము సమ్మె విరమించినాము, మరి సమ్మె విరమించి మేము స్వచ్ఛందంగా విధుల్లోకి పోతామని చెప్పడం జరిగింది. మరి అయినా కానీ ప్రభుత్వము మొండి వైఖరితో విధుల్లోకి పోకుండా అడ్డగుంటూ పోలీసు వాళ్ళని పెట్టి దమనకాండ చేస్తూ ఉంది. మరి ఎన్ని రోజులైనా చేసినా సరే ఖచ్చితంగా మేము ఏ త్యాగాలు కానీ సిద్ధంగా ఉన్నాము. విధుల్లోకి తీసుకోవాలని కార్మికులకు మేము సిపిఎం కానీ సిఐడి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్న విధానాలు కానీ కార్మికుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ సరిగా లేదు. అందుకే రాష్ట్ర గవర్నమెంట్ ఏ కాన్సెప్ట్ తోటి అధికారంలోకి వచ్చిందో ఆ కాన్సెప్ట్ మేరకు అయితే కార్మికుల పొట్టన కొట్టే పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళ లావాదేవీల కోసం ఈరోజు మొత్తం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసి మొత్తం కార్మికులకు ఈరోజు విధుల్లోకి తీసుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తుంది. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 2 రోజులు అవుతుంది, ప్రభుత్వం వెంబడి ఆలోచించి తొలగించిన కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం పట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బస్ డిపో ముందు బైఠాయించిన ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు, డిపో ముందు బైఠాయించిన కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ బస్ డిపో ముందు బైఠాయించారు. బైఠాయించిన కార్మికులు డిపో మేనేజర్కు తమ వినతి పత్రాన్ని అంటే తమ విధుల్లోకి చేర్చుకోవాలని కూడా కోరుతామంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని ఇక్కడ బస్సులను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల 52 రోజుల నిరసన అనంతరం ఈరోజు మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ కూడా బస్ డిపోల ముందు బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్ సంగారెడ్డి.